వీడియోని వీక్షించేటువంటి నా సర్వ భక్త కోటికి కూడాను శ్రీ గ్రహశక్తి పీఠ సేవాధిపతి మీ ఆచార్య డాక్టర్ జంజాల గురూజీ సంపూర్ణంగా నేను వివరించబోతున్నటు విషయాన్ని సమగ్రాంతంగా కూడాను విని ఆకులింపజేసుకొని దాంట్లో ఉన్న నిజానిజాన్ని మీరు గమనించుకొని వాస్తవ రూపంలో ప్రాక్టికల్గా దాంట్లో మీరు ముందుకు నడవగలుగుతారని నా భక్తులకి నేను సవివరంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క వ్యక్తి జీవితం నీ జీవితం నీ చేతిలోనే ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైనటువంటి మాట నీ జీవితం నీ చేతులోనే ఉంటుంది ఒక వ్యక్తికి ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని గుర్తించి దాన్ని సజ్జేసుకుంటే నీ అంత యోగవంతుడు భోగవంతుడు ఐశ్వర్యవంతుడు ఆనందవంతుడు ఆత్మ సంతృప్తితో బతకలిగినటువంటి స్థితి నీవే కలిగించుకోగలుగుతావని నా నలభై ఐదు సంవత్సరముల అనుభవంతో చెబుతున్న మాట వాస్తవమా అవాస్తవమా అని మీకు మీరే గ్రహింపజేసుకోండి వాస్తవమే అని మీ మనసు కనుక వచ్చినడితే ఇప్పుడు నేను నివేదించబడుతున్నటువంటి ఆ పదహారో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై రెండు పూర్ణమ నుండి ముప్పయో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై రెండు అమావాస్య వరకు కూడా జరిగేటువంటి ఈ పక్షము రోజులో ఉన్నటువంటి గ్రహ గమనములు ఏ రాశికి ఆ రాశికి ఎలా ఉందో వివరించి తగు పరిహార పరిష్కారములు మీకు అందించడం జరుగుతుంది దీనే పక్షపరములు అంటారు అంటే ఈ పక్షపరములు ఉన్నటువంటి తిథివార నక్షత్ర యోగ కన్నములు రావుకాలం నిమగండం దుర్ముహూర్తం వర్జం గుళికాలంటే కూడా శోధించి ఒక కమిబద్ధకరణ చేసి దీన్ని చంద్ర ఆధారితంతో చేయడం జరుగుతుంది చంద్ర ఆధారితం అనే మాట ఎందుకు అన్నాలంటే మనకున్నటువంటి అందరి ఇరవై లక్షల పన్నెండు రాసులు వారికి విడివిడిగా చెప్తూ వస్తున్నా లగ్న ఆధారితం అంటే సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి మీ జీవితంలో ఇప్పుడు నీ చెప్పేటువంటి దానికి కొంచెం మార్పులు ఉంటాయి ఇది జరగకుండా పోదు కానీ ఎంత ఎక్కువ శాతం జరుగుతుంది ఎంత తక్కువ శాతం జరుగుతుంది లగ్న ప్రామాణికం మీద కొంత ఆధారపడుతుంది అది మీరు తెలుసుకోవాలి స్వయంగా నెగటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ఆత్మవిశ్వాసంతో ఉంటూ ఎప్పుడు మూనమ్మ కాలు వెళ్లకుండా శాస్త్ర అపాసం చేయకుండా కృషితో నాస్తి దుర్భిక్షం తెలుసుకొని మీకు లేని ఏది ఇస్తామనే మాట మర్చిపోండి మీకు ఉన్న దాంట్లో ఇబ్బంది దాన్ని సర్దిద్దుతామనేది మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి ఈ యొక్క బలాల విశేషాలతో మనం ప్రవేశించేద్దాం కర్కాటక రాశి వారికి ఈ పక్షం రోజుల్లో ఉన్నటువంటి గ్రహ గమనాల గురించి తెలియజేయాలి కర్కాటక రాశి అంటేనే పునరుషు నక్షత్రం నాలుగో పాదం అలాగే పుష్యమి నక్షత్రం నాలుగు పాదంలో ఆశ్లిషా నక్షత్రం నాలుగు పాదం చెందినటువంటి కర్కాటక రాశి వారికి హీ అంటే హా హా గుడి సిహీ అనమాట హీ మీద కానీ డా మీద కానీ అలాగే ప్రధానంగా కూడా దే మీద కానీ అంటే దా మీద అనమాట దా ది దు అట్లా ఉంటాయి అట్లాంటివి అక్షరాలు కలిగినటువంటి ఆ నామకరణం కలిగినటువంటి వారు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పినటువంటి పునర్షు నాలుగో పాదం పుష్మి నాలుగు దాసులు కలిగినటువంటి వారంతా కూడా కర్క రాశి కనుక భక్తులే అవుతారు ఈ భక్తులకి ఈ పక్ష ఉన్న గ్రహ గమనాన్ని తెలియజేసి ఆ తర్వాత వారికి పరిహారం తీస్తాను కనుక పరిహారాన్ని కర్మన మీరు పాటిస్తే మీకు ఎదురులేని లేని ఒక వ్యక్తి ఒక శక్తి ప్రపంచం అవుతారు మీ జీవితం మీ జీవితంలోనే ఉంది మళ్ళా మళ్ళా చెబుతున్నారు ఇక కర్కాటక రాశి యొక్క గ్రహ గమనాన్ని మనం ఒక తోట పరిశీలించినప్పుడు ఈ కర్కాటక రాశి వారికి ఈ పక్షం రోజుల్లో ఆ రాశికి వ్యయాధిపతి అయినటువంటి బుధ భగవానుడు లాభస్థాల్లో ఉండటం రాశి ద్వితీయ కుటుంబ వాక్స్థానాధిపతి రవితో కలవటం వలన రవి వివ్వవలసినటువంటి యోగం భోగం అంటే ఉద్యోగం ప్రమోషను అధికారము రాజకీయ భారాలతో ఈ బుధుడు కలిసిన ద్వారా తన మేధాశక్తితో ఏదైనా సాధించి శోధించి ఒక ఆనందాన్ని అందించవలసినటువంటిది కూడా కొంచెం నిర్లప్త కలిగే అవకాశం మెండుగా దండిగా కనబడుతుంది ఈ పక్షం రోజుల్లో కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకో ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించండి మీకు రాజయోగం పడుతుంది గజకేశ్వర యోగం పడుతుంది కుజమంగళ యోగం పడుతుంది అని నేను అనను పడితే మంచిదే మీరు ఆనందంగా ఉండడం అంతకన్నా ముఖ్యం కాదు కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుందో గమనించుకోండి అలా జరుగుతుంటే ఆనందిద్దాం జరగబోతో జరిగేట్టుగా మార్గం తయారు చేసుకుంది ఇదే మీ గ్రహశక్తి పీఠాధిపతి ఆచార్య డాక్టర్ అని చెప్పి మీకు మనవి చేసేది అలాగే ఈ కర్కాటక రాశివారికి రాహు ఎప్పుడైతే దశమ వృత్తి స్థానంలో ఉన్నాడో ప్రతి పనికి ఆటంకం 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 జరుగుతుంది గమనించుకోండి అలాగే రాశికి నవభాగ్య స్థానంలో గురు శుక్ర కుజులు ఉండడం మహాయోగం అంటే ఆర్థిక పరంగా కానీ వ్యవహార పరంగా కానీ రియల్ ఎస్టేట్ ప్రకారం కానీ గృహ విషయంలో కానీ వివాహ విషయంలో కానీ సంతాన విషయంలో కానీ అలాగే కూడాను సినీ రంగం కానీ కళారంగం కానీ ఆలకంగా కూడాను అద్భుతంగా కూడాను సాంస్కృతిక రంగం కానీ కాశ్మీరి రంగం కానీ ఏదైనా నగలు కావలసిన కొనడం కానీ లేదా గృహాలంకరణ విషయంలో కానీ ఒక నూతన గృహ నిర్మాణాలు చేసుకునేది కానీ వీళ్ళన్నింటిలో కూడా శుభదంగా గురు శుక్ర కుజులు ఇస్తారు నౌభాగ్య స్థానంలో ఎటువంటి ఆక్షేపణ లేదు కానీ ఈ కర్కార రాశికి సప్తమ స్థానంలో ఉన్న శ్రీ భగవానుడు ప్రభావితం మీద చంచలమైన తత్వం కలుగుతుంది ఒక కాన్ఫిడెంట్గా ఒక దాని మీద స్టాండ్ తీసుకొని ఆ పనిని సద్వినియోగం చేసుకునే విషయంలో ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉంది కదా ఎప్పుడైతే నీ మనసు ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు ఎలా విజయం సాధిస్తావో నీకు నువ్వే ఆలోచించవో తల్లి తండ్రులారా అలా కలిగింప చేస్తుందని మనం శ్రీభగవన్ చెప్పడాన్ని సిరిపెట్టాడు అనుకోవాకండి అది తప్పది ఆయన ఉంటే ఇలా ఉందని చెప్పాడు అది కూడా అక్కడ ఉన్నటువంటి మకరంలో ఉన్నటువంటి శ్రీ భగవాను తన తృతీయ దృష్టితోటి ఆ గురువు కుజుడు శుక్కుడు చూస్తున్న ప్రభావితం మీద కాస్త మందగమనం చెబుతారు ఇది ఇక్కడ కర్కరాశి వరకు ఉన్నటువంటి గమనం దానితోటి చతుర్థస్థానంలో ఉన్న కేతు నాలుగో ఇంట్లో కేతు ప్రభావితం మీద కుటుంబ వ్యవస్థ కోసం ఎక్కడొక్కడో ఏదో విషయంలో మోసపోయే అవకాశం కలపదు అంటే ఈ కర్కరాశి వరకు ఇప్పుడున్న గ్రామాలను చూసినప్పుడు గురువు శుక్కుడు కుజుడు యోగాన్ని ఇస్తున్నారు రవి బుధులు ఇస్తున్నారు శని భగవాను ప్రభావితం సర్లేదు కేతు ప్రభావితం సర్లేదు రావు ప్రభావితం సర్లేదు అంటే కర్కాటక రాశి వారికి ఈ పక్షంలో చూసినప్పుడు యాభై మూడు శాతం కొంచెం మంచి జరిగేది అవకాశం వచ్చింది నలభై ఏడు శాతం ఇబ్బంది జరిగే అవకాశం వచ్చింది యాభై మూడు శాతం మంచి నలభై ఏడు శాతం ఇబ్బంది దీన్ని అధిగమించాలి అలా అధిగమించాలి కర్కాటక రాశి కలిగినటువంటి నా సర్వభక్త కోటి అని అంటే ఏం చేయాలి దీనికి పరిహార మార్గంగా మీకు చెప్పేది ఉదయం లేచి చక్కగా కూడాను స్నానం చేసుకొని స్నానాంతరం సూర్య భగవాను ముందు నించొని అన్ని పాలు సూర్యభగ కిరణములు కూడా చూస్తూ ఆ సూర్యభగ నమస్కారం చేసుకొని ఇష్టదైవాన్ని కులదైవ దళిదని అత్తమాములు కూడా నమస్కారం చేసుకొని ఆ తర్వాత సంపూర్ణంగా కూడా ఆ పాలు మీకు సేవించండి త ఈ పక్షం రోజు చేస్తున్న శుభం మీకే జరుగుతుంది ఇప్పుడు ఈ పక్షం రోజులకు సంబంధించి నేను చెప్పినటువంటి పరిహారాన్ని పక్షం రోజులు కూడా మా భక్తులు ప్రతినిత్యం చేయటం అనేది ఒక కర్మభిద్ధీకరణ అలవాటు చేసుకుంటూ అలా ప్రతి పూర్ణమి అమావాస్య అమావాస్య పూర్ణం మాసఫలాలు అలాగే కూడా ఇవన్నీ మీరు ఆకలింపజేసుకుంటే ఒక శుభ పరిమాణం జరుగుతుందని విశ్వసిస్తూ భక్తులందరికీ కూడా మనం చేస్తున్నా నా బ్రహ్మత్వంతో ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల ఏకైక లింగరూప శనీశ్వరాలం నర్సింగోళ ప్రకాశం జిల్లా జరుగుమలం నర్సింగ్ దివ్యక్షేత్రంలో ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు నాడు జరగబోయేటువంటి శని త్రయోదశి అంటే శని భగవానికి అత్యంత ప్రీతికరమైన పర్వదినమ రోజున మీ గోత్ర నామ నక్షత్రములతో మీకు మంత్రం పంపించి డైరెక్ట్గా మీకు లింకు పెట్టి మీరు చూస్తుండగా మీరే అక్కడ చేస్తున్న భావన మీరు చేసుకుంటూ ఆ మంత్రాన్ని మీరు పారాయణం చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క శని భగవాన్ లింగరూపం కలిగే శ్రీ ఎక్కడ లేదండి మీ ఊళ్ళు అన్ని ఊళ్ళో కూడాను నవగ్రహాలు ఉంటాయి శని భగవన్ ఉంటాడు ఈ లింగరూపం శని భగవాన్ నరసింహేత్రంలో ఉంటాడు ఆయనకి మీ నామాలతోటి నువ్వుల నూనెతో అభిషేకం నువ్వులతో పూజ అలాగే కూడా నువ్వుల దానం ఆ తర్వాత నువ్వులతో హోమం దీన్నే తిల తైల ఆద్య చెడు హోమ అభిషేకములు అని అంటారు ఇది శని భగవానికి ఎందుకు చేస్తారంటే అందరూ కూడా శని పట్టాడు శని పోవాలి కాబట్టి అర్ధాష్టమ అష్టమ ఈ శని దోషములు శని మహర్దశ అంతర్దశ విదేశ సూక్ష్మ దశలు ఇలా ఎన్నో రకాలు ఉంటాయి వాటి నుంచి వైద్యులగేదానికి ఉంటారు నేనేం చెప్తున్నానంటే ఈ సంవత్సరము ఈ యొక్క శుభకృతునామ సంవత్సరం మొత్తం కూడా శని భగవానుడే రాజుగా ఉన్నాడు గనక ఆ రాజానుగ్రహంతో సర్వకార్యములు సిద్ధింపజేసుకునేదానికి శనిశ్వరానుగ్రహంతో ఐశ్వర్యం ఆయుషు ఆరోగ్యం ఈ మూడికి కలిగించేవాడు శని భగవానుడే దీన్ని తిరుగులేదు ఎదురు లేదు ఈ మాటలో ఇంకా వేరే లేదు మీరు ఎవరైనా ఎక్కడైనా కూడాను గ్రంథస్థమైనటువంటి విషయాలు తెలుసుకోండి ఆ శని భగవాను ఆరాధన చేస్తే శుభం జరుగుతుంది అనేటువంటి సంకల్పంతో భక్తులందరూ కూడా అందించడానికి కింద నమ్మల మనం సంపాదించి అటు జ్యోతిష్య విషయంలో జాతక విషయంలో కానీ డైరెక్ట్గా నేను మాట్లాడాలన్నా కాల అపాయింట్మెంట్ ద్వారా కానీ డైరెక్ట్గా వచ్చి కలవడం కానీ ఈ శని త్రయోదశీభం చేసే కార్యక్రమంలో కానివ్వండి అలాగే ఇదే నెల ఇరవై ఐదో తారీఖు హనుమజ్ జయంతి వచ్చింది ఆనా బ్రహ్మత్వంలో స్వామివారికి అత్యంత ఉన్నతమైన అభిషేకాలు జరుగుతాయి ఆ విషయాల గురించి కానివ్వండి సవివరంగా తెలుసుకొని కిందనంబలం సంపాదించుకొని తెలుసుకొని హనుమద్ జయంతి ఇటు శనిశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం శుభం నమస్కారం